నాయకులు నిలబడిన తర్వాత ప్రతిపక్షాలు మీ దగ్గరికి వచ్చినాయా? నిజంగా ప్రతిపక్ష నాయకులు ఎవరు మీ వెనక లేరా? ఇన్ని రోజులు నా వెనక లేరు, నేను ప్రతిపక్షాల వెనక లేను. నేను ప్రతిపక్షాలతో కలిసి ఉన్నా, వాళ్ళు నా వెనక లేరు, నేను వారి వెనక లేను. నేను కలిసి ఉన్నా, ప్రతిపక్షంగా ఉన్నా, వ్యక్తిగా ప్రతిపక్షంగా ఉన్నా. నాకు పార్టీలు లేవు, పార్టీలు అవసరం అని కూడా నేను అనుకోలే. ఎందుకంటే ఎన్నికల సమయంలో నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది. ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం వీళ్ళకి వీళ్ళకి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది అన్న సమయంలోనే నన్ను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి వచ్చిన సమావేశానికి నన్ను రానివ్వనప్పుడే జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సన్నిహిత సంబంధం స్పష్టమైనప్పటికీ అన్నప్పటికీ కూడా నాకు తెలిసినప్పటికీ కూడా నేను వారి మనసు మార్చాలి. ఎందుకంటే వారి సహకారం లేకుండా మనం చేయటం కష్టం. ఇక్కడ ఉన్నవారికి శక్తి చాలదు, కాబట్టి వారి సహకారం అవసరం అని నేను ఆల్మోస్ట్ ప్రతి 3-4 రోజులకి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని లేఖల రూపంలో వారికి తెలియజేస్తూ వారి మనసు మార్చే ప్రయత్నాన్ని నేను చేస్తూ వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు కొన్ని పాజిటివ్ వైబ్స్ అనిపించి ఎప్పటికైనా వీళ్ళు కలుస్తారు, తప్పకుండా కలుస్తారు అనే ఒక సదుద్దేశంతో ఒక పాజిటివ్ నోట్లో నేను కంటిన్యూ చేసి ఇవన్నీ రికార్డులు ఎవడో కూడా చెరిపోలేదు. ఇవన్నీ రికార్డ్స్, మీరు మాట్లాడింది ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డు. కాకపోతే అసలు ఏం జరిగింది అనేది మాత్రం మీ మనసులో నుంచే బయటికి రావాలి. ఏ విషయాన్నైనా బిహైండ్ జరిగే స్టోరీస్ బయట చెప్తారు. మీ విషయంలో ఏ రోజు జరిగింది, ఎక్కడి నుంచి ఎవరైనా కాల్ చేశారా, లేదా ముందు నుంచి జరుగుతూనే ఉందా? నేను స్పష్టంగా అంటే కొన్ని చెప్పలేము.